నమస్కారం. వెల్కమ్ టు విజయ స్టిచ్చింగ్. ఈరోజు ఫ్రీ సైజ్ ప్లాజో కటింగ్ స్టిచ్చింగ్ చూపించాలనుకుంటున్నాను. ఇది బాగా అడ్జస్ట్ అవుతుందండి. ఇది మనము ప్లాజో కానీ ఏమైనా ప్యాంట్స్ వేసుకున్నప్పుడు హిప్ సైడు వెనక కిందకి వెళ్ళకుండా కరెక్ట్గా కూర్చునేలాగున నేను ఫ్రీ సైజ్ చేశాను. మీరు కటింగు ప్లాజో చూడండి, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మరి కటింగ్ చూద్దామా? ముందుగా 2.5 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. ఇది రయాన్ క్లాత్. దీనిని ఉల్టా సీదా చూసుకొని ఉల్టా సైడ్ పైకి వచ్చేలాగా మడత వేసుకోండి. నేను ఇది సింగిల్ ఫోల్డ్ చేసుకున్నాను. సింగిల్ ఫోల్డ్ చేసుకొని దీన్ని ప్రెస్ చేసుకోవాలండి. నీట్గా మడుపులు లేకుండా ముందుగా ప్రెస్ చేసుకోండి. తర్వాత ఈ అంచులు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ వేసుకొని 4 మడతల్లాగా వేసుకొని ఈ మధ్యలో అనేది మనకు ఈ యొక్క గుర్తు అనేది రావాలండి. ఇది సెంటర్ అని తెలియసేలాగున సెంటర్కి మన ముందు ఒక లైన్ గీసుకుందాం. ఈ ప్లాజో ప్యాంటుకు కావాల్సిన కొలతలను చూసుకుందామండి. దీని యొక్క నడుము వచ్చేసి 38 ఇంచులు, పొడవు వచ్చేసి 38 ఇంచులు, దీని యొక్క హిప్ సైజ్ వచ్చేసి 46. 38 ఇంచులు నడుము, 38 ఇంచులు పొడవు, 46 ఇంచు, 46 ఇంచులు దింది హిప్ సైజు. ఇప్పుడు ఈ హిప్ సైజుకు ప్లస్ 6 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చుకోవాలండి. అది హిప్ యొక్క లూజు. ప్లాజో కదండి, కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి మొత్తం కలిపి 52 ఇంచెస్ అయిందండి. ఈ 52 ఇంచెస్ని 4 భాగాలు చేసుకోవాలండి. 4 భాగాలు చేస్తే 13. కింద ఎక్స్ట్రాస్ని నీట్గా కటింగ్ లాగా చేసుకోవడానికి మనము ఈ ఉండే యొక్క లైన్ ఎడ్జెస్ కొట్టుకుందామండి. తర్వాత కింద ఫోల్డింగ్ కోసమై 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుందాం. కింద ఫోల్డింగ్ కోసమై 1 ఇంచు ఎక్స్ట్రా. ఆ 1 ఇంచుని మనము లైన్ వేసుకుందాం నీట్గా. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కింది 1 ఇంచు నుంచి మనము పైకి ఈ యొక్క లెంత్ ఇచ్చుకోవాలండి. ప్యాంట్ యొక్క పొడవు 38 ఇంచెస్. 38 ఇంచెస్ లెంత్ ఇచ్చుకున్నాను. ఇప్పుడు దీంట్లో 4వ భాగము 13 ఇంచులు కాబట్టి మనము 13 ఇంచులు ఈ యొక్క హిప్ సైజు ఈ సెంటర్ మార్కులో ఇటు సైడు 6.5, ఇటు సైడు 6.5, ఇది 13 ఇంచులండి. ఇది నడుము సైజు కాదండి, ఇది హిప్ సైజు. నేను అది కూడా చెప్తానండి, నడుము సైజు కూడా. ఇప్పుడు ఇది మన యొక్క హిప్ సైజు 46. దానికి 6 ఇంచులు లూజ్ పెట్టుకుంటే అది 52. దాంట్లో 4వ భాగము 13 ఇంచుల మనము ఇది ఇచ్చుకున్నామండి. ఏదైతే ఇది హిప్ యొక్క 4వ భాగం ఉంటుందో అది ప్యాంట్కి కింది యొక్క లెంత్కి ఇచ్చుకోవాలండి. 13 లైన్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 1.5 ఇంచులు లూజు, దానికి 1/2 ఇంచు కుట్లకు, మొత్తము 2 ఇంచులండి. అదేవిధంగా ఇక్కడ కూడా తీసుకుందాం. ఇక్కడ ఏదైతే మనము 13 ఇంచులు తీసుకున్నామో అదే 13 ఇంచులు ఇక్కడ తీసుకుందాం. లైన్ వేసుకుంటాను. ఈ లైన్కు మ్యాచ్ అయ్యేలాగా ఒక లైన్ వేసుకుందాం. ఇక్కడ మనం 2 ఇంచుల లూజ్ తీసుకున్నాం కదా, 2 ఇంచుల లూజు. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఇంచుల లూజ్ తీసుకోవాలి. ఇది ఈ భాగం నేను ఏదైతే కట్ చేస్తున్నానో అది ఓన్లీ ఫ్రంట్ పోర్షన్ అండి. బ్యాక్ పోర్షన్ తర్వాత కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పోర్షన్ మటుకే. ఈ ఫ్రంట్ దానికి మనం ఏం చేయక్కర్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇది రౌండ్ ఇచ్చుకోవాలి. ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి, రౌండ్ ఇచ్చుకోవాలండి, ఇలా రౌండ్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు కింద వచ్చేసి ఇది మొత్తం మీకు కావాలి అనుకుంటే ఇదంతా పెట్టుకోవచ్చు, లేదు కొంచెం లెంత్ తగ్గించుకోవాలనుకుంటే కింద వెడల్పు మీరు తగ్గించుకోవచ్చు అండి. నేను మటుకు ఒక్కొక్క ఇంచు తగ్గిస్తున్నాను. నేను ఇక్కడ 20 మటుకే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క సైజుకి దీనికి లైన్ కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ కలుపుకోవాలి. ఇప్పుడు నడుము యొక్క ఎలాస్టిక్ వేసుకునే ప్లేస్ అండి. ఈ యొక్క నాది 1.5 ఇంచుల ఎలాస్టిక్ అండి. ఇది 1.5 ఇంచులకు ఇక్కడి నుంచి మనము ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది మళ్ళీ పైన మర్చుకోవడానికి 1/2 ఇంచు, మొత్తం కలిపి 2 ఇంచులు మనం ఇక్కడ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలండి పైకి. ఈ యొక్క మడుపులో మనము ఎలాస్టిక్ వేసుకోవాలి. ఈ లైన్ని కలుపుదాము. ఇది ఫ్రంట్ పార్ట్ తయారైందండి. ఫ్రంట్ పార్ట్ తయారైంది. ఇప్పుడు దీన్ని నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఇది ఇప్పుడు అదేవిధంగా బ్యాగ్ కూడా ఐరన్ చేసుకొని నీట్గా మడతలు లేకుండా మళ్ళీ ఫ్రంట్ దాని మీద ఉంచుకున్నాను. ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఈ కింది మార్క్ సేమ్ అలాగే ఉంచుకోవాలి. ఇక్కడ ఇటు కూడా సేమేనండి, కాకపోతే వెనక సైడు కొంచెం చేంజెస్ ఉంటాయండి. వెనక సైడ్కి ఇది నేను పెద్ద సైజ్ చేస్తున్నాను అండి, XXL సైజ్ కాబట్టి. ఇక్కడ మనము 2 ఇంచెస్ లూజ్ పెట్టుకున్నాం కదా, వెనక సైడ్కు ఇంకొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇచ్చుకోవాలండి. ఇంకొక 2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఎక్స్ట్రా ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మళ్ళీ అదే 2 ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ గోలా ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఈ పైన ఎలాస్టిక్ ఉంది కదా, దీనిపైన నుంచి ఇంకొక 2 ఇంచెస్ మనం ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇది ఎందుకని అడుగుతారేమో, ఈ ఎక్స్ట్రా తీసుకోవడం వల్ల హిప్ సైజ్ అనేది మనం కూర్చున్నప్పుడు ఈ హిప్ సైజ్ అనేది వెనక సైడ్ వెనకాల పోకుండా కరెక్ట్గా ఉంటుందండి. అందుకని వెనక సైడ్ మటుకే 2 ఇంచెస్ తీసుకొని ఈ ఫ్రంట్ నుంచి ఈ వెనక సైడ్కి ఇలా మ్యాచ్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ అలాగే క్రాస్లో గీసుకున్న తర్వాత మనం కుట్టేటప్పుడు ఎలాస్టిక్ వేసుకుంటే ఇది అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నాను. కింద మటుకు బాటంలో కొద్దిపాటిగా మనం ఇక్కడ గోలా ఇచ్చుకోవాలండి, రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి. దీంతో బాగా నీట్గా వస్తుంది, లేకపోతే ఇట్లా చెవుల్లో ఏలబడతాయండి. అట్లా కాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. మన పొడవు వచ్చేసి 38 ఇంచెస్ అండి. కింద మర్చుకోవడానికి 1 ఇంచ్ ఎక్కువ, పైన ఎలాస్టిక్ కోసము 2 ఇంచుల ఎక్కువ తీసుకున్నాను. నడుము వచ్చేసి 38 అండి నడుము. అయితే ఈ నడుము అనేది మనము ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు ఉపయోగపడుతుందండి. ఆ నడుము సైజు నేను కుట్టేటప్పుడు ఎలాస్టిక్ ఎలా వేసుకోవాలి, ఎంత సైజు తీసుకోవాలి అనేది కుట్టేటప్పుడు చెప్తానండి. ఈ యొక్క హిప్ సైజ్ 36 అండి. మెయిన్ హిప్ సైజ్తోనే మనము ఈ యొక్క కటింగ్ ప్లాజో కటింగ్ ఉంటుంది. హిప్ సైజ్కి 6 ఇంచెస్ లూజ్ ఇవ్వాలండి. 52 అయింది. 52లో 4వ భాగాన్ని మనము 13 వచ్చిందండి. ఆ 4వ భాగాన్ని సగం ఇటు తీసుకున్నాం. ఇది సెంటర్ పోర్షన్కి వచ్చింది. ఇక్కడ నుంచి ఇలా కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఎంత 4th ప్లేస్ ఉందో అదే 4th ప్లేస్ ఇక్కడ నుంచి తీసుకున్నాము. 2 ఇంచుల ముందుకు లూజ్ పెట్టుకొని మనము రౌండింగ్ ఇచ్చుకున్నాము. ఇక్కడ మటుకు సేమ్ అండి, అదే విధంగా సేమ్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్కు బ్యాక్కు ఇలా క్రాస్గా రావాలి. ఇక్కడ గోలా ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు, రౌండింగ్ ఇవ్వకూడదు. ఇంకా బ్యాక్ సైడ్కి వచ్చేస్తే బ్యాక్ సైడు ఉన్నదానికంటే ఇంకా 2 ఇంచులు ఎక్స్ట్రా నడుము దగ్గర 2 ఇంచుల ఎక్స్ట్రా ఇక్కడ మన మధ్య భాగంలో ఇచ్చుకోవాలి. మళ్ళీ దాన్ని రౌండ్ ఇచ్చుకోవాలి. వెనక సైడు పై భాగంలో 2 ఇంచులు ఎక్స్ట్రా అండి. దీని ద్వారా మనం కూర్చున్నప్పుడు హిప్ సైజ్ అనేది కిందకి వెళ్ళకుండా ఎలాస్టిక్ టైట్గా ఉంటుంది. సరే అండి, ముందుగా అది బ్యాక్ను కటింగ్ చేసుకుందామండి. బ్యాక్ వచ్చేసి ముందుగా ఎలా కటింగ్ చేయాలో చూద్దాము. మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అదే మార్కింగ్ ప్రకారం కటింగ్ చేసుకోవాలి. ఈ కింద ఇలా గోలా ఇచ్చుకోవాలండి. మనం గోలా ఇచ్చుకోవాల్సింది ఈ యొక్క మనం ఎక్స్ట్రా తీసుకున్న ఈ 1 ఇంచులో ఇచ్చుకోవాలండి. ఎక్స్ట్రా తీసుకున్న 1 ఇంచులో అండి, ఇక్కడ తీసుకోవాలి, ఇక్కడ కాదు. అయితే ఇంకొకటి, మనం ఈ యొక్క బ్యాక్ ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ నుంచి మనము ఎంతవరకు అయితే దాన్ని బాటమ్ తీసుకున్నామో ఆ లైన్కు మనం దీన్ని కలిపేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్, ఫ్రంట్ సైడ్ ఏం మార్పు లేదు, సేమ్ అలాగే వస్తుందండి. బ్యాక్ సైడ్ మాత్రం ఇంకొంచెం పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇది మొత్తము కట్ చేసుకుందామండి. ఇక్కడ ఎలాస్టిక్ అని గుర్తుంటుందండి, కొంచెం మార్క్ పెట్టుకోండి. అటు సైడ్ కూడా కటింగ్ చేసి కుట్టడం చూపిస్తానండి. ఇప్పుడు కుట్టుకుందామండి. ఇంత మార్జిన్ పెట్టుకొని, ఇంత మార్జిన్ వదులుకొని కుట్టేసుకుందాం. ఈ యొక్క మనం షేప్ ఇచ్చాం కదా, ఈ యొక్క షేప్ని కుట్టుకుందాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టుకున్నాం కదా, అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కుట్టుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని కుట్టుకున్న దాన్ని మధ్యలో పెట్టి ఇలా ఓపెన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ బ్యాక్ పార్ట్ని కూడా ఓపెన్ చేసుకొని 2 ఫ్రంట్లు ఇలా అతికించాలి. ఈ సైడ్లను ఇప్పుడు టాప్ నుంచి లాస్ట్ బాటమ్ వరకు కుట్టేసుకుందామండి. సైడ్లు కుట్టుకుందాం. ఇటు సైడ్ ఓపెన్ని కుట్టుకుందాం. సైడ్లకు కుట్టు వేసేసుకున్నామండి. ఇప్పుడు ఈ నడుము ఉంది కదా, ఈ నడుముకు బెల్ట్ వేసుకోవడానికి ఎలాస్టిక్ వేయడానికి మనం ప్లేస్ వదులుకున్నాం కదా 2 ఇంచులది, ముందు కొంచెము మడుచుకొని ఈ ఏదైతే ఉందో అంతవరకు ఇట్లా మడుచుకుంటూ మొత్తం రౌండ్గా మనం మడుచుకుందామండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ వరకు గ్యాప్ వదులుకున్నాము. ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి మనకు ప్లేస్ ఉండాలి, అందుకని ఇప్పుడు ఇది కుట్టి చూపిస్తాను. ఇక్కడ ఒక 2 ఇంచుల వరకు గ్యాప్ పెట్టుకున్నాము, అది ఎలాస్టిక్ వేసుకోవడానికి, అది చూపిస్తాను. ముందు బాటమ్ మనము స్టిచ్ చేసుకుందాం. ఈ యొక్క జాయింట్లు ఉన్నాయి కదా, ఈ జాయింట్ కరెక్ట్గా సెంటర్కి పెట్టుకొని దీన్ని చూసుకుంటూ ఇక్కడ నుంచి మొత్తము ఒక రౌండ్ వేసుకుందామండి. జాయింట్ వేసేసుకున్నాము. ఇప్పుడు ఈ బాటమ్ ఉంది కదా, ఈ బాటమ్ని మనము 1 ఇంచ్ వదులుకున్నాము, దాన్ని కొద్దిగా ఇలా మర్చుకొని కుట్టేసుకుందాం. ఇది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. ఒక సైడ్ బాటమ్ ఇలా కుట్టుకున్నాము, ఇంకొక సైడ్ బాటమ్ కూడా ఇంకొక సైడ్ ఉంది కదా, ఈ బాటమ్ని కూడా కుట్టి చూపిస్తాను. 2 సైడ్లు బాటంలో కుట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ నడుముకి ఇక్కడ గ్యాప్ ఉంచుకున్నాం కదా, ఎలాస్టిక్ వేసుకోవాలి. నడుము 38 నడుము కొలత అని చెప్పుకున్నాం కదా, అయితే దీనికి 38కి 4 ఇంచుల తక్కువగా మనం ఎలాస్టిక్ తీసుకోవాలి, అంటే 34. ఇంచులు తక్కువ తీసుకోవాలి, 34. ఈ 34కి 34 అండి. ఈ 34కి ఇంకొంచెంగా కుట్ల కోసమని కొంచెం ఎక్కువ తీసుకుందాం. ఇప్పుడు మొత్తం దీంట్లోకి ఎక్కించిన తర్వాత ఇలా పెట్టి ఒక 2-3 కుట్లు గట్టిగా వేసుకోవాలి ఊడిపోకుండా. ఇప్పుడు ఈ పిన్నుతో సహాయంతో మనము దీంట్లోకి ఎక్కించుకుందాం. ఎక్స్ట్రా అండి దీంట్లోకి ఇలా పెట్టేసి ఇలా ఎక్కించుకుందాం. మొత్తం ఎక్కించుకున్నాము. ఇప్పుడు ఎలాస్టిక్ని ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి ఒక 4-5 కుట్లు వేసుకుందాం, వీటి మీద రఫ్ చేసుకుందాం. ఇలా వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా స్టిచ్ వేసేసుకొని బంద్ చేసుకోవాలి. కొంచెం లాగి పట్టుకొని ఎలాస్టిక్ మీద కుట్టు రాకుండా చూసుకుంటూ అది బంద్ చేసుకోండి. అయిపోయిందండి కుట్టడము. ఈ ఫ్రంట్లో మనము బ్యాక్ సైడు కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం కదా, ఇలా వచ్చేసింది. అది వేసుకున్న తర్వాత మొత్తం రౌండ్ మొత్తము దీంతో పాటు కలిపి రౌండ్గా కుట్టేసుకున్నాము. ప్లాజో రెడీ అయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.